నిధి నోటికాడు ముద్దైతే లాక్కున్న పరిస్థితి మనకు కనబడుతుంది. నిధులు నియామకాలు ఏమంటారు నీళ్లు ఏదైతే నియామకాలు పేరుతో మెయిన్గా ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ నియామకాల పరిస్థితికి వచ్చేసరికి ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైనాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 8 ఏళ్ళ తర్వాత ఏమంటారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ను కూడా సక్రమంగా అంటే అవకతవక లేకుండా నిర్వహించలేకపోయింది ప్రభుత్వం అనే చెప్పుకోవచ్చు. ఈ విషయం పైన ఇంకొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై మీరేం మాట్లాడతారు? అసలు మొదటిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్కి కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ నిరుద్యోగుల పట్ల శుద్ధి లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు నిరుద్యోగులే ఎక్కువ ఫైట్ చేశారు. దాదాపు 1200 మంది విద్యార్థులు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి, మాకు నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని చెప్పేసి భావించి ఆరు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగులు అగ్రభాగం నుండి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కొట్లాడారు. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం విద్యార్థులు ఎట్లయితే చనిపోయినారో మళ్ళీ ఉద్యోగాల కోసం అట్లే చనిపోయిన పరిస్థితి ఉంది. మనం సునీల్ నాయక్ లాంటి వాళ్ళు ఖమ్మంలో ట్రైన్కి ఎదురొచ్చి గుద్దుకొని చనిపోయిన విద్యార్థులు, లేకపోతే పాయిజన్ తీసుకొని చనిపోయిన విద్యార్థులు చాలామందిని చూసాం మనం. ఇదే తెలంగాణ రాష్ట్రంలో మహబాద్ నుంచి గిరిజన బిడ్డ సునీల్ నాయక్ తను పాయిజన్ తీసుకొని చనిపోతూ నా తెలంగాణ నేను చనిపోవడానికి కారణం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పి స్పష్టంగా చెప్పిండు. ఈరోజు వాళ్ళ అన్నయ్య ఈరోజు గ్రూప్ 1 పేపర్కి అప్లై చేసి గ్రూప్ 1లో మెయిన్స్లో తను క్వాలిఫై అయ్యిండు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ గ్రూప్ 1 పేపర్ని మొత్తం కూడా రద్దు చేయడం వల్ల ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రంలో సగటు నిరుద్యోగ పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే టీఎస్పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పటికీ అది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అజమాయిషులు ఉండే సంస్థ అది. కాబట్టి దాన్ని అజమాయిషి చేయలేక, దాన్ని ప్రక్షాళన చేయలేక, దాన్ని సాఫీగా నడిపించలేక, దాని పారదర్శకతను మెయింటైన్ చేయలేక, దాంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పారదర్శక నిర్వహించడంలో పూర్తిగా విఫలమైనని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు టీఎస్పీఎస్సీ ఏదైతే అది స్టోర్ రూమ్ ఉంటుందో, అంటే కంప్యూటర్లలో ఆ ప్రశ్నపత్రాలు భద్రపరిచే ఏదైతే రూమ్ ఉంటుందో ఆ రూమ్లోకి ముగ్గురికి పోవడానికి అవకాశం ఉంది. ఒకటి టీఎస్పీఎస్సీ చైర్మన్కి, సెక్రటరీకి, ఆ బోర్డు సెక్షన్ అధికారికి. ఈ ముగ్గురు తెలవకుండా రాజశేఖర్ అనేటోడో లేకపోతే ప్రవీణ్ అనేటంటాడో ఎట్లా పేపర్స్ని లీక్ చేస్తాడని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అంటే దీంట్లో చైర్మన్ కానీ, బోర్డు సెక్రటరీ కానీ, లేదంటే అక్కడ ఉండే కార్యదర్శి కానీ, వీళ్ళ ముగ్గురు ప్రమేయంతోనే ఈ పేపర్ లీకేజ్ జరుగుతూ ఉంది. ఈ ముగ్గురికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయి. ఆ దాని భాగంలోనే పేపర్ లీకేజ్ జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పేపర్ లీకేజ్ ఏ పేపర్ వచ్చిన ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఏ లూప్ హోల్స్ ఉండేటట్టు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం, దాని మీద కావాలని కొంతమంది కోర్టులో పోవడం, అట్లా కోర్టులో ఆగడం జరిగింది. ఇంకొన్ని నోటిఫికేషన్స్ ఇస్తే అవి పేపర్ లీకేజ్ అయ్యి లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు అల్లో రామచంద్ర అని చెప్పేసి మొత్తుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇది లీకేజ్ల ప్రభుత్వం, లిక్కర్ ప్రభుత్వం, కానీ ప్రజల ప్రభుత్వం కాదు, నిరుద్యోగుల ప్రభుత్వం కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. పెద్ద ఎత్తున ఈ మొత్తం దాని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ప్రొఫెసర్ అరగోపల్ లాంటి వాళ్ళు, లేకపోతే లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, లేదంటే పౌరహక్కు సంఘం నాయకులు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళతో పెద్ద కమిటీ అయ్యాలి. దీని మీద విచారణ జరిపించాలి. సిట్ అనేది అది ప్రభుత్వం సిట్ అంటే సిట్ అవుతుంది, స్టాండ్ అంటే స్టాండ్ అవుతుంది. దాంట్లో కూడా ఎటువంటి పారదర్శకత లేదు. కాబట్టి దీన్ని ఆ అధికారులు పక్కకు పెట్టాలి. మొత్తం ప్రజలతోని, విద్యార్థులతోని, లేదంటే ప్రొఫెసర్లతో ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీ విచారిస్తుంది ఎవరు తప్పు అని చెప్పేసి నిజాన్ని తెలుస్తుంది. కాబట్టి ఆ వైపుగా ప్రభుత్వం ఆలోచించాలి. అప్పటి వరకు విద్యార్థులకి నష్టపరిహారం కల్పించాలి. ఏ అభ్యర్థి అయినా టీఎస్పీఎస్సీలో ఏదైనా అప్లై చేసుకుంటే ఆ విద్యార్థికి 100,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ఫ్రీగా కోచింగ్ ఇవ్వాలి, మెటీరియల్ ఇవ్వాలి, తనకి వసతి కల్పించాలని చెప్పేసి మేము పీడిఎస్ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాం. రేపొద్దున ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఇక్కడి నుంచి కూడా మొన్ననే మహాదీక్షలు నిర్వహించాం. ఇంకా పెద్ద ఎత్తున దీక్షలు నిర్వహిస్తాం, ర్యాలీలు నిర్వహిస్తాం, పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం. అవసరమైతే వచ్చే రాష్ట్ర ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు, విద్యార్థులు పనిచేస్తారు. వీళ్ళ కుర్చీ కింద నీళ్లు వస్తాయి కానీ ఈరోజు స్పందించలేని పరిస్థితుల్లోకి ఈరోజు కేసీఆర్ వచ్చిండు. కాబట్టి ఆ వైపుగా కార్యాచరణ ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా స్పందించాలి. లిక్కర్ స్కామ్లో కవిత ఇరుక్కుంటే 7 మంత్రులు పోయి ఢిల్లీ పోయారు. దాదాపు 10-15 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ పోయి అక్కడ ఆందోళన చేశారు. 40 లక్షల మంది విద్యార్థులు తెలంగాణలో ఆందోళన గురవుతూ ఉంటే ఏ ఒక్క మంత్రి మాట్లాడు,
మాట్లాడిన మంత్రి నాకేం సంబంధం అని చెప్పేసి మాట్లాడతారు కేటీఆర్ సిగ్గు లేకుండా. ఇంకోవైపు ఇంకోవైపు ఇంద్రకరణ్ రెడ్డి సర్వసాధారణం అని చెప్పేసి మాట్లాడతాడు. అంటే మీ కొడుకులు మీ బిడ్డలు ఇలాంటి దాంట్లో ఉంటే మీకు అర్థమయ్యేది, అంటే ఇట్లా లేకుండా మీరు మీకు సర్వసాధారణము మాకేం సంబంధం లేదని చెప్పేసి మాట్లాడుతున్నారంటే మీకు ఏ రకమైనటువంటి నైతిక అర్హత లేదు, మీరు వెంటనే ప్రభుత్వం నుంచి దిగిపోవాలని చెప్పేసి కూడా మీ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది సర్వసాధారణమని మాట్లాడిన నేపథ్యంలో మనం మాట్లాడుకున్నట్లయితే అన్న, ఇంకా ముందు ఇంతకుముందు గవర్నమెంట్లో ఎప్పుడు పేపర్ లీకేజ్ కాలేదా, ఈ గవర్నమెంట్లోనే అయిందా అని కొంతమంది కొట్టిపడేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది ప్రభుత్వము ఎంపిక చేయదు చైర్మన్ అని చెప్పేసి ప్రభుత్వమే ముందటపడాల్సిన అవసరం ఏమున్నది? అందుకే కదండి మన తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంది. ఏపీపీఎస్సీలో పేపర్ లీక్ అవుతాయని చెప్పేసి, విశాఖపట్నంలో విజయవాడలో పేపర్ లీక్ అవుతాయని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి గ్రూప్ వన్ నోటిఫికేషన్ గ్రూప్స్ నోటిఫికేషన్ ఇస్తే అప్పుడు విద్యార్థులు ఆర్టికల్ చింపేసి మరి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. మీరు గ్రూప్స్కి నోటిఫికేషన్ ఇవ్వద్దు, మా తెలంగాణ రాష్ట్రంలో మేమే గ్రూప్స్కి నోటిఫికేషన్ ఇచ్చుకుంటామని చెప్పేసి మాట్లాడారు. ఏపీపీఎస్సీ నుంచి టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత విద్యార్థులకు ఏం న్యాయం జరిగిందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి మొత్తం కళ్ళబొల్లి కబర్లే ఇవి. ఇది మొత్తం ఘటనకి ఈ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే అన్న, ఇది ఎలక్షన్ ఇయర్ ఎటు చూసుకున్నా, ఈ ఎలక్షన్ ఇయర్లో అంటే ఇట్లాంటి అవకతవకలు, మామూలుగా ఓటు అంటే బాధ్యత మన బాధ్యత, విద్యార్థులే ముందంజలో ఉంటారు అంటే ఎవరికి ఓటు వేయాలి ఎట్లా అంటే చదువుకున్న వాళ్ళు కాబట్టి, అంటే ఈ ప్రభావం ఎలక్షన్ పైన ఎలా ఉండబోతుంది అంటే ఉంటుందంటారా? అంటే మొత్తం ఈరోజు ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది కూడా అరకొర ఉద్యోగ నోటిఫికేషన్లే. దాదాపు 4 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఒక లెక్క వస్తుంది. వీళ్ళే పిఆర్సీ నివేదికలో 196,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. మొన్నటికి మొన్న ఇప్పుడు వాళ్ళు 78,000 ఉద్యోగాలు మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది కూడా ఎందుకు మాట్లాడుతున్నారంటే విద్యార్థులు నిరుద్యోగులు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా పెద్ద ఎత్తున ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం వాళ్ళు నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ నీళ్లు చల్లే ప్రయత్నంలో కూడా ఇట్లాంటి లీకేజీలు వచ్చి ప్రభుత్వం యొక్క ప్రతిష్టను మసకబారిపోయింది, టీఎస్పీఎస్ యొక్క విశ్వసనీయత దెబ్బతినిపోయింది. కాబట్టి విద్యార్థులు ఎవరు వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. మొత్తం ఒక డేటా తీసుకుంటే ఈ సిస్టాన్ని మొత్తం కూడా కరెక్ట్ చేయడానికి దాదాపు 3 సంవత్సరాలు టైం పడుతుందని చెప్పేసి ఈరోజు వాళ్ళే చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్నికలు దాటిపోయిన తర్వాత కూడా ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ నింపుతారో నింపరో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికీ అనేక మంది విద్యార్థులు ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటూ లక్షలాది రూపాయలని కోచింగ్ల పేరుతోని హాస్టళ్ల పేరుతోని ఉస్మానియా లాంటి యూనివర్సిటీలో అసలు తినడానికి తిండి లేక 5 రూపీస్ భోజనం తింటూ చాలా పెద్ద ఎత్తున అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. వీళ్ళు పెద్ద ఎత్తున ఈ మొత్తం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలరైజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇది మొత్తం ఎలక్షన్స్లో కూడా పెద్ద ఎత్తున ఒక మార్పుకు సంకేతంగా భావించే స్థితికి కూడా వచ్చే స్థితి ఉంటుందని చెప్పేసి మేము భావిస్తాం. మొత్తం మీద ఇప్పుడైతే విద్యార్థులు నష్టపోయారన్న, రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కష్టపడి రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మొత్తం మీద నష్టపోయారు. ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ప్రభుత్వం నుంచి వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇంకోవైపు ప్రభుత్వమే వీళ్ళకి మెటీరియల్స్ ఇవ్వాలి, అది ఇంకా ఉచితంగా కోచింగ్ ఇవ్వాలి, వసతి కల్పించాలని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. ప్రభుత్వ పెద్దలు దిగి వచ్చి మాట్లాడాలి. ఇలా కేసీఆర్ పోయి రైతుల్ని వడగండ్ల వాన పడ్డ తర్వాత ఏదో 5-6 రోజులకి వడగండ్ల వాన అయిపోయిన 5-6 రోజులకి ఈరోజు పోయి పర్యటనలు చేస్తూ ఉండే, ఎవరికి కావాలి? వెంటనే పర్యటనలు చేయొచ్చు. దానికి సంబంధించిన వాళ్ళకి మొత్తం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఫ్లైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈరోజు అట్లనే ఈరోజు దాదాపు 6 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతా ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు దీనికి బాధ్యతగా మాట్లాడడం లేదు. మాట్లాడిన మంత్రులు మా అదేం బాధ్యత, మాకేం సంబంధం, సర్వసాధారణం అని చెప్పేసి విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా డైరెక్ట్గా కేసీఆరే స్పందించి ఈ దాని మీద మొత్తం ఈ ఇష్యూ మీద మాట్లాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే వాళ్ళకే రాజకీయం కూడా నష్టం జరిగిద్దని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.